శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ పేరు ఉన్న ఆమె ఇంట్లోకి వస్తే దరిద్రం పోయి ఇంట్లో డబ్బే డబ్బు ఆ పేరు ఎవరో ఎవరు ఈ పేరుతో ఇంట్లోకి రావాలో ఏ వయసు వారు వస్తే ఇక ఇంట్లో మంచిదో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది మనం ఇంట్లో ప్రతిరోజు మనం పూజ చేసుకుంటూనే ఉంటాం అలా పూజ చేసుకునేటప్పుడు మన మనసు లక్ష్మీదేవి మీద ఎక్కువ నిమగ్నం చేస్తాం కారణం లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ప్రతి సమస్యను తీర్చడం అనేది చేస్తుంది కాబట్టి మన ఇంట్లో ధన ధాన్యాలను కుమ్మరిస్తుంటుంది కాబట్టి మరి అలాంటి లక్ష్మీదేవిని తలుచుకొని మనం పూజ చేసేటప్పుడు మనం పూజ చేసే టైంలో కానీ పూజ అయిపోయిన తర్వాత కానీ ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో సాయంత్రం పూట ఈ పేరుతో ఉన్నటువంటి వారు మన ఇంటికి వస్తే ఇక దానికి మించిన యోగం అనేది లేదు అలా వచ్చిన వారికి మనం ఖచ్చితంగా ఇది పెట్టాలి మరింతకు ఏ పేరుతో ఉన్నవాళ్ళు మన ఇంటికి రావాలి మనం వాళ్ళకి ఏమి పెట్టాలి ఏ వయసు ఉన్నవాళ్ళు రావాలి ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందు లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని విషయాలను ఒక చిన్న కథలో తెలుసుకుందాం ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై కోపగించుకొని ఆ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నేను వరమివదలుచుకున్నాను అని అంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో అంటాడు అమ్మ నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి నాకు లేదు మీలో ఒక్కరు ఉన్న చోట ఒక్కరు ఉండరు దేవత వచ్చిన వేళ మాలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు ఉండేటట్లు వరమివు అని అడుగుతాడు దానికి లక్ష్మీదేవత తదాస్తు అని ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలలు వేయమని కోడళ్ళకి చెప్పి గుడికి వెళ్ళిపోతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఆ కూరలో ఉప్పు కారం సమపాలలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తాను తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కూడలిద్దరూ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత వేస్తుంది మధ్యాహ్నం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఎక్కువైందని గ్రహించి దేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజనం చేసే సమయంలో కూరలో ఎక్కువైందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని తన భార్యను అడుగుతాడు తిన్నారు అని ఆమె చెప్తుంది ఏమీ అనకుండా తిన్నాడు ఎందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా తను అన్నం తిని లేస్తాడు అలాగే ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఇంటి దగ్గరికి వచ్చి అతనితో నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను అంటుంది ఉప్పు సాయం అయినటువంటి తిని వంట తిని కూడా మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు మీరింత ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండలేను అని వెళ్ళిపోతుంది దరిద్రదేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంటికి మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి అయితే లక్ష్మీదేవి మన ఇంటికి శ్రీనివాసం ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలా కోరుకుంటున్నప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఆ విషయం గురించి మనం లక్ష్మీదేవి దగ్గర మొరపెట్టుకుంటాం కూడా ఇంట్లో ఉన్న కష్టాలు తీర్చేసి మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడు తల్లి అని అలా మనం శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ పూజ చేసేది సాయంత్రం పూటండి గుర్తుపెట్టుకోండి అలా పూజ చేసి సాయంత్రం పూట శుచిగా అందరూ హారతిని కళ్ళకద్దుకున్న తర్వాత లేదా పూజ చేస్తున్న సమయంలో కానీ ఎవరైనా ఒక పదేళ్లలోపు బాలిక లక్ష్మీదేవి పేరుతోని మీ ఇంటికి వస్తే మీ దశ తిరిగిపోయినట్టే అంటే ఒక పది పదేళ్లలోపు బాలిక చిన్న పిల్లలు ఉంటారు కదండి ఆ బాలిక లక్ష్మీదేవి అష్టనామాలలో ఏ నామంతోనైనా లక్ష్మీదేవి పేరు కలిగినటువంటి అమ్మాయి అయినా మీ ఇంట్లోకి వచ్చినట్లయితే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల పంట పండిస్తుంది అలా వచ్చిన అమ్మాయికి మీరు ఒక పని చేయాలంటూ వచ్చింది కదా అని అనుకోవద్దు కాదు చక్కగా ఓ పని చేయండి అదేంటి అంటే వాళ్ళకి అంత మిఠాయి కొని పెట్టాలి మీ ఇంట్లో తయారు చేసింది కాదు చక్కగా అలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళతో కొంచెంసేపు గడిపి వాళ్ళకి అంత మిఠాయి పెట్టాలి వాళ్ళు తినేస్తారు కదా సంతోషంగా చాలా బాగుండండి బాగుందంటే చాలా బాగుంది అంకుల్ అని హ్యాపీగా చెప్తారు కదా అది అది దీవెనలు అన్నమాట అక్కడ లక్ష్మీదేవి తృప్తి చెందుతుంది అలా తృప్తి చెందిన లక్ష్మీదేవి ఎక్కడికైనా వెళ్తుందా అస్సలు వెళ్ళదు కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు కానీ పూజ అయిపోయిన తర్వాత కానీ పదేళ్లలోపు పిల్లలు ఎవరైనా వస్తే చక్కగా వాళ్ళని ఇంట్లోకి రానిచ్చి అలా పూజ దగ్గర కూర్చోబెట్టి పూజంతా అయిపోయిన తర్వాత చక్కగా బయటకు తీసుకెళ్ళి ఏవైనా స్వీట్స్ కొనిచ్చి తీసుకురండి లేదండి మా ఇంటికి పిల్లలు ఎవరూ రాలేదు కానీ మరి మాకు లక్ష్మీదేవి రావాలని ఎవరమైనా కోరుకుంటాము కదా అని మీకు అనిపిస్తే వెంటనే మీరు ఏం చేస్తారంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక పది చాక్లెట్లు కొని అటు పక్కన పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఆడుకుంటారు ఎవరి ఇళ్ళ ముందైనా సరే వాళ్ళకి తల ఒక చాక్లెట్ పని పనిచేస్తే సరిపోతుంది ఇలా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి బాలలు చాలా బాగా మనకి తోడ్పడుతుంటారు అలాగే శ్రీ లక్ష్మీదేవి మీ గృహానికి రావాలంటే మహా మహిమలను శక్తులను సంపదలను ఇచ్చే ఏకాదశి వ్రతం చేయటం ద్వారా అనగా తన పతిని పూజించినందుకు శ్రీ మహాలక్ష్మి స్వయంగా ఆ గృహానికి వచ్చి ధూప దీపములు చూసి సంతోషించి వరాలను ఇస్తుంది ఏకాదశి వ్రతం ఎలా పడితే అలా కాకుండా శ్రీ నారదపురంలో ఉన్న విధానంగా చేయండి తప్పకుండా శ్రీ లక్ష్మీదేవి మీ ఇంట సిరి పంట కురిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శుభ